హాయ్ అండి, వెల్కమ్ టు ఇట్స్ మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ మీ త్రివేణి. ఈ కూరకు నేను ఏ విధమైన పేరు పెట్టాలో కూడా నాకు తెలియదండి, ఎందుకంటే ఇవి మా అమ్మమ్మల కాలంలో పాడి పశువులు ఎక్కువగా ఉండడంతో వాళ్ళు పాలతో ఈ కూర చేసేవారు. కాబట్టి దీన్ని మనం పాలతో చేసుకునే కూర అని అందాం. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, 4 పచ్చిమిర్చి చిన్నగా తరిగి వేసుకోవాలి, 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి, 2 రెమ్మలు కరివేపాకు. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతాయి. ఇందులో నేను ఒక పెద్ద సైజు టమాటో వేశాను. టమాటో కూడా బాగా మగ్గిపోవాలి. రుచికి సరిపడా సాల్ట్, ఒక 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి 1 టీ స్పూన్ కారం సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువగా కారం తీసుకున్నట్లయితే ఇంకా కొంచెం వేసుకున్నా పర్వాలేదు. చిటికెడు పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులో నేను 1/2 లీటర్ పాలు వేస్తున్నానండి. ఇవి డైరెక్ట్ పాలే, ఇవి మరగపెట్టినవి కాదు, చల్లటి పాలే ఇవి. ఈ పాలు బాగా దగ్గర పడతాయండి. దగ్గర పడే వరకు మనం కలుపుతూ ఉండాలి. పాలు మధ్య మధ్యలో కొంచెం పొంగుతూ ఉంటాయి, మనం కలుపుతూ ఉండాలి. ఈ పాలు మరుగుతూ మరుగుతూ మన సాల్ట్ కారం వేయడంతో అవి ఇరిగిపోతూ ఉంటాయి లోపల లోపల. చూడండి ఎలా ఇరిగిపోయినవో పాలు. ఇవి పన్నీర్ బుర్జీలాగా, ఒక పన్నీర్ గ్రైండ్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అయిపోతాయి. లాస్ట్లో కొంచెం కస్తూరి మెతి, 1 స్పూన్ కస్తూరి మెతి, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశానండి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా. ఇది అడుగు పడుతూ ఉంటుంది, అడుగు పట్టకుండా మనం కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. ఇది పన్నీర్ కూరకు ఏమాత్రం రుచిలో తక్కువ రాకుండా ఉంటుందండి. రోటీ, రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఈ కూరని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ మనకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.